అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు ఒక ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇంటి ముందు ఉన్నామండి. కీసర బండ్లగూడలో ఉంటుందండి. కేవలం 70 ల్యాక్స్లో ఉంటుందండి హౌస్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఆల్రెడీ డాంబర్ రోడ్ ఉందండి, రోడ్డు కూడా ఉందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ 27x50 డైమెన్షన్తో వస్తుందండి. 27x50 డైమెన్షన్తో 2 BHK హౌస్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఉంటుందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ బోర్ ఉంటుంది, ఇది వాటర్ సంప్ అండి. ఫుల్ సైజ్ సంప్ ఉంటుంది. ఇలా వస్తుందండి పార్కింగ్. అండ్ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే XIV x XIII.3 సైజులో పార్కింగ్ వస్తుందండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ SUV వరకు ప్రతి కారు ఫిట్ అయ్యేలాగా ఉంటుంది పార్కింగ్. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా మెట్ల కిందనే ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇలా వస్తుంది సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. SS రేలింగ్తో వస్తుంది. ఇటువైపు చూసినట్టయితే నార్త్ వైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది, 2.5 అడుగులు ఉంటుంది. అండ్ ఈ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది, కామన్ వాష్రూమ్. ఇది వెనక వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 27x50 డైమెన్షన్తో వస్తుంది హౌస్. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ పార్కింగ్ ఫ్లోరింగ్ టైల్స్ ఇలా వస్తాయండి. ఇవే ఫ్లోరింగ్ టైల్స్ టోటల్గా సెట్ బ్యాక్ టోటల్గా యూజ్ చేయడం జరిగింది. ఇటువైపు కానీ అటువైపు మొత్తం కూడా మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. హాల్లో నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. లైటింగ్ చాలా సఫిషియంట్గా ఉంటుంది. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 15.7x9.10 సైజులో హాల్ ఉంటుందండి. చాలా మంచి సైజులో వస్తుంది హాలు. అండ్ ఇటువైపు ఆర్చ్ అండి. ఇది ఆర్చ్ డిజైన్ కూడా చూడవచ్చు. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. కేవలం సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయింది. మీకు ఏ పెయింట్ కావాలంటే, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసిస్తారండి పెయింట్ కూడా. ఇది డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 11x11.7 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇటువైపు పూజ గది అండి. ఇది పూజ ఏరియా.
ఇలా ఉంటుంది. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుంది, ఎల్ షేప్లో ఉంటుందండి కిచెన్ కూడా. ఇది కిచెన్. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం వల్ల సఫిషియంట్ లైటింగ్ ఉంటుంది. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్ ఫిట్ అవ్వలేదండి, టోటల్గా న్యాచురల్ లైటింగ్ అనమాట. ఇలా యూ షేప్లో ఉంటబండి ఉంటుందండి. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో కూడా. ఇటువైపు చూసినట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. సిక్స్ పాయింట్ ఫైవ్ బై ఫోర్ సైజ్లో వస్తుందండి. 4x6.5 సైజ్లో కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10.4x12.7 సైజ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది లో రూఫ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 13x10.5 సైజ్లో వస్తుందండి. 12.11x10.6 అనమాట. అంటే 13 ఫీట్స్ బై 10.5 ఫీట్ వైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇలా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. టోటల్గా ఈ హౌస్లో 3 వాష్రూమ్స్ ఉంటాయి. ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూడొచ్చు. 4x6.5 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. 2 ఇండియన్ టాయిలెట్తో ఉంటాయండి, 1 వెస్టర్న్ టాయిలెట్తో. టోటల్గా 3 వాష్రూమ్స్ ఉంటాయి. 2 బెడ్రూమ్స్ హౌస్ అండి ఇది. 2 బిహెచ్కే హౌస్, ఈస్ట్ ఫేసింగ్, 150 గజాలండి. కీసరా బండ్లగూడలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. 400 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌజు. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 27x50 డైమెన్షన్తో వస్తుంది ఈ హౌజ్. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 70 లాక్స్ చెప్తున్నారండి. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ వస్తుంది. నెగోషియేషన్ ఉంటుందండి, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.